నమస్తే, నేను వరప్రసాద్. లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఒక యంగ్ లీడర్ ఉన్నారు, వారిని మాట్లాడదాం. ఈరోజు మన గెస్ట్ వీరేంద్ర గౌడ్ గారు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు లీడర్ ప్రోగ్రామ్. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం అయింది, ప్రచారంలో ఉధృతంగా దూసుకుపోతున్నారు. మీ ప్రచారం ఎలా అవుతుంది? చాలా బాగా అవుతుందండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగుదేశం నాన్నగారు, దేవేంద్ర గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడికి వెళ్ళినా ఇదే వినిపిస్తూ ఉన్నది. ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అప్పుడే జరిగింది, ఆ తర్వాత అసలు ఎటువంటి అభివృద్ధి లేదు అనేది అసలు బలంగా నాకు 2014 కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ తెలుగుదేశం రావాలి, ఇక్కడ మళ్ళా ప్రజాకూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావాలి అనే ఒక బలమైనటువంటి వాదన ప్రజల్లో వినిపిస్తూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు, కానీ ఎక్కడ చూస్తేనేమో ఎందుకులే ఈ రాజకీయాలు దీనిలోకి రావటం అని చెప్పి అనుకుంటుంటారు. అలాంటి తరుణంలో యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. సో మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మిమ్మల్ని అసలు రాజకీయాల వైపు ఏంటి అంతగా ఆకర్షించింది? యువత రాజకీయాల్లోకి రావడం అనేది ఇట్ ఈస్ అదొక లగ్జరీ కాదు, ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. ఈరోజు ఒక యువకుడిగా నేను ఈ నియోజకవర్గం కోసం ఏమైనా ప్లాన్ చేశానంటే రాబోయే 30-35 సంవత్సరాల కోసం ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేస్తాం. అంటే ఒక విజన్తో మనము ఇక్కడికి వస్తాం. ఆ ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళు ఉండడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే రిస్క్ టేకింగ్ అబిలిటీ ఎక్కువ ఉంటుంది. నాన్నగారి విషయం వస్తే అది సీనియర్ పొలిటీషియన్, అసలు అన్ని రకాల ఒడిదుడుకులు చూస్తూ వచ్చారు, పార్టీకి ఒక చుక్కానిలా నడిపించారు పార్టీని. ఆయన తాలూకా ఆదర్శాలు కానీ లేకపోతే ఆయన తాలూకా మార్గదర్శనం ఏమనుకున్నారు మీకు? ఏదేమనుకున్నా, ఏదేం చేసినా నాన్నగారిని నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నడుస్తూ ఉంటాను. ఆయన పడినటువంటి కష్టం కానీ ఆయన సిద్ధాంతాలు కానీ, సగము నన్ను నడిపించేది నాన్నగారి సిద్ధాంతం. పేదలకు, బడుగులకు వీళ్ళని మనం జాగ్రత్తగా వారి బేర్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ చేస్తే వీవిల్ మనం చరిత్రలో నిలబడిపోతాం. బేర్ నెసెసిటీస్ ఏంది? ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు, ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా చూసుకోవాలి, మరి ప్రజాస్వామ్యం ఆత్మగౌరవం వచ్చే విధంగా వాళ్ళు బతకగలగాలి. ఇవి ఇవిటిని గిట్ట మనం జాగ్రత్తగా సెట్ చేసామంటే మనం ఇంకా దే విల్ బై దెమ్సెల్ఫ్ గో ఫార్వర్డ్. వాళ్ళు సొంతంగా వాళ్ళు బాగుపడడం మొదలు పెడతారనేది ఆయన నమ్మకం. నేను అదే ఆలోచనలను నేను ముందుకెళ్ళి తీసుకెళ్తా ఉన్నాను. గతంలో నుంచి మీరు ఈ కాన్స్టిట్యూన్సీ మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తున్న సమస్యలు ఎలాంటివి ఉన్నాయి? ఉప నియోజకవర్గంలో నాకు రెండు రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రధానంగా మనకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య. అప్పుడు 14 సంవత్సరాల ముందు ఏదైతే మనం ఇక్కడ అభివృద్ధి చేసాం, అక్కడి వరకు అభివృద్ధి చేసి పెట్టాం. ఆ తర్వాత ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రధానంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి కూడా రావడం లేదు. ఇంకోటి ప్రధానంగా ఏం చెప్తాం, దోమల బాధ అనేది అసలు వాస్తవంగా నేను ఇక్కడే ఉంటున్నాను కదా ఇప్పుడు ఉప్పల్లో, అసలు నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళిపోతాయి దోమలు, అంత ఘోరమైన పరిస్థితి. లాంగ్ టర్మ్ ఇష్యూస్ నాకు ఇక్కడ ప్రధానంగా అందరు చెప్తున్నది ఏంటంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వలసలుగా, చాలా మంది లక్షల మంది ఇక్కడ వలసలుగా రావడం జరిగింది. అది వలసలుగా దేనికోసం వచ్చారు? పుట్టకూడు కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది లేకుండా పోయాయి. దాని గురించి నా ఆలోచన ఏంటంటే, నాన్నగారు, దేవేంద్ర గౌడ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దే హ్యాడ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండే. హైదరాబాద్కి 4 మూలల్లో 4 IT zones క్రియేట్ చేయాలని ఉండే. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ హైటెక్ సిటీ. ఈరోజు మనం చూస్తున్నటువంటి హైటెక్ సిటీ ఈ 4 జోన్స్లలో ఒకటి. సో ఆ ఇష్యూని సాల్వ్ చేయడం, ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ ఉప్పల్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ని మనం పుష్ చేసామంటే, ఇట్ ఈస్ అ స్టాటిస్టికల్ ఫ్యాక్ట్ దట్ ఒక ఐటీ జాబ్ వచ్చిందంటే దానికి సంబంధించి 7 ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి. సో నేను మనం ఇక్కడ మనం చేసినటువంటి కస్టమర్లకు 3 లక్షల ఐటీ జాబ్స్ క్రియేట్ చేయగలిగామంటే ఇండైరెక్ట్గా 21 లాక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎకానమీ. దట్ ఎకానమీ విల్ బిల్డ్ దాని తగ్గట్టు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ దీని ఇంకొక ఐటీ జోన్గా క్రియేట్ చేయడం టార్గెట్. ఇంకోటి మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ ప్రభుత్వం పట్ల సిమిలర్ వైఖరి పైన ఉన్నారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో వచ్చేవారికి ఇంకా పెక్యులర్, ఎందుకంటే ఇక్కడ నాన్నగారు, దేవేంద్ర గౌడ్ గారు పట్టాలు ప్రతి పట్ట మహిళల పేరు పైన ఇచ్చారు. అప్పుడు మనం ఇక్కడ కట్టినటువంటి దేవేంద్ర నగర్లో కట్టినటువంటి ఇల్లు అది కూడా మహిళల పేరు పైన ఇచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడు అన్ని కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని మాకు బాగా చేశారు. లాస్ట్ 2.5 ఇయర్స్ కింద వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారు.